నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను మౌనిక బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు టీడీపీ నాయకులు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు పాల దుకాణంలో జరిగిన గొడవలు చిన్న చిన్న వ్యక్తిగత ఘర్షణలు కూడా వైసీపీ వాళ్లకు ఎమ్మెల్యేకి అంటగట్టడం సబబా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో మాజీ ఎమ్మెల్యే నడుచుకుంటున్నారని ఆయన రెచ్చగొట్టే మాటలు విని యువత భవిష్యత్ పాడు చేసుకోవద్దని హితవు పలికారు పదవుల కోసం చంద్రబాబు నీచమైన రాజకీయానికి పాల్పడుతున్నారని బొల్లా విమర్శించారు గతంలో రోడ్లేంటి అవన్నీ కూడా మేరీ చేసుకోండి ఇవాల పేదవాళ్ళ బిడ్డలకి అమ్మఒడి ఎలా వస్తుంది అది కూడా ఒక్కసారి చూడండి ఆరోగ్యశ్రీ ఎలా వర్తిస్తుంది అది కూడా ఒక్కసారి చూడండి ఇవన్నీ మనసుపూర్తిగా ఆలోచించి బేరీజ్ చేసుకుని రేపు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరు మంచి అనుకుంటే ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారు వారికి మీరు సహకరించండి మీ ఇష్టం వచ్చిన వారికి మీరు ఓటేసుకోండి కానీ ఎక్కడ కూడా గొడవలు వద్దని మరొకసారి నమస్కారం చేస్తూ సెలవిస్తున్నాను ఊర్లో కూడా గ్రామ ప్రజలందరికీ నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మాటలు లోకేష్ మాటలు ఆంజనేయులు మాటలు మీరు నమ్మొద్దు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని గ్రామాలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఎన్ని గ్రామాలు ఇబ్బందులు పడ్డా పర్వాలేదు ఎంతమంది ప్రజలు కష్టాల్లో ఇరుక్కుపోయినా గొడవల్లో సృష్టించి వాటన్నిటిలో కూరకపోయినా పర్వాలేదు నాకు మట్టికి ముఖ్యమంత్రి పదవి కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన అదేవిధంగా మా నాన్న వారసత్వం నాకు కొన్నాలన్న ముఖ్యమంత్రి పదవి వస్తుందేమో మధ్యలో అనే ఆలోచన లోకేష్ బాబు అదే ఆలోచనలో నేను ఎమ్మెల్యే కావాలంటే వినుకొండ ప్రజలందరూ నన్ను తిరస్కరించారు దాన్ని ఎలా ఎమ్మెల్యే కావాలంటే ఈ గ్రామాల్లో గొడవలు పెట్టాలని చూస్తుండు మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి గొడవల అవసరం లేదు మీకు ఎవరికి ఎలా ఉందో బ్రహ్మనాయుడు గారు ఏం చేశారు ఆంజనేయులు గారు 10 సంవత్సరాల నుండి ఏం చేశారు ఇలా బేరీజ్ చేసుకుని మీ మనసుకి ఎలా నచ్చితే అలా వేసుకోండి అంతే ఓటు వేసుకోండి ఓటు ద్వారా మీరు తీర్పు ఇవ్వండే కానీ గ్రామాల్లో సోదరులారా సోదరిమల్లారా చిన్నలారా పెద్దలారా మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా ఇది ఒక పెద్ద ఊబిని సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆంజనేయులు గారు ఈ ఊబిలో మీరు ఇరుక్కోవద్దని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచాలని మీకు ఎందుకంటే నాకు బ్రహ్మాండమైన గౌరవాన్ని ఇచ్చారు నన్ను 29,000 ఓట్లు మెజార్టీతో గెలిపించిన మీరు మీ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు ఆ సేవ చేసుకుంటున్నాను కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు నాకు ఎమ్మెల్యే పదవి కంటే మీరు సుభిక్షంగా ఉండటమే ఈ పల్లెలు ఈ వినుకొండ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండటమే నాకు కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్తున్నాను.